నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ ఆయన పడుతున్న పోరాటం ఆ సందర్భంగా నాకు బాగా గుర్తు వచ్చింది ఎందుకంటే కోనసీమలో ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళినప్పుడు నిజంగా అంత ఆప్యాయత అభిమానం అక్కడ ఉన్న త్యాగ గుణం చూసి చాలా ఆశ్చర్యపోయాను బయట ఏదో రకరకాలుగా చెప్పుకుంటారు కానీ ప్రతి వర్గం నుంచి ఆయన అభిమానించి ఆయన ప్రయాణాన్ని నమ్ముకున్న వ్యక్తులు అందరూ ఉన్నారు దళిత సమాజ వర్గం నుంచి ఉన్నారు బీసీ సమాజ వర్గం నుంచి ఉన్నారు మన కాపుసమాజ వర్గం నుంచి ఇంకా బలంగా ఉన్నారు అందరు కూడా నమ్మేది ఏంటంటే ఒక మంచి మార్పు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ద్వారా జనసేన పార్టీ ద్వారా అనేది వాళ్ళు ఒక బలమైన ఆలోచన ఆ నిర్మాణం కోసం వాళ్ళు సిద్ధంగా నిలబడిన వ్యక్తులు అటువంటి పరిస్థితిని ఈ రోజున పచ్చటి ప్రాంతాన్ని బూడిదిగా చేయాలనే ఒక దుర్బుద్ధి ఊహించలేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నారు ఎంతో మంచి మిత్రులు నాకు వాళ్ళతో గతంలో నేను కలిసి పనిచేశాను మన మంత్రిగా ఉన్న విశ్వరూప్ గారు పొన్నాడు సతీష్ గారు శాసనసభ్యుడు వాళ్ళ ఇళ్లపైన దాడి జరిగిందంటే చాలా బాధ కలిగింది ఎందుకంటే రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా ఒకరిపైన మనం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖండించాలి తప్పకుండా మనం ఖండిస్తాం జనసేన పార్టీ తరఫున నిన్న కూడా కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా బాధ కలిగించిందని మనకి ఎందుకంటే రాజకీయాల్లో మన అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఉంటాం కానీ మన కుటుంబ సభ్యుల గురించో మన ఆస్తుల గురించో మన కుటుంబాలకి ఇబ్బంది పడే విధంగా మాత్రం మనం ఎప్పుడు కూడా జనసేన పార్టీ నాయకులు ఎక్కడ కూడా అటువంటిది చేయరు కాబట్టి ముక్త కంఠంతో మన అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కావాలని మన పేరు బురదలో లాగడానికి మనం ఎదిగిపోతున్న తరుణంలో కష్టపడి మన నిర్మాణం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లాలో మనకి చెడు పేరు రావాలని ఒక ప్రచారం విపరీతంగా తీసుకెళ్ళడానికి కోసం ముఖ్యమంత్రి గారు తన సహచరులో కలిసి చేసిన కార్యక్రమం ఇది జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది మీరందరూ కూడా అనేక జిల్లాల నుంచి మీరు వచ్చారు కాబట్టి సీనియర్ నాయకులు అందరూ కూడా దయచేసి మీరు అర్థం చేసుకొని నేను మాట్లాడిన తర్వాత ఆ జిల్లా నాయకులు అందరూ కూడా మాట్లాడతారు వాళ్ళు చెప్తున్న కూడా మీరు వినని అర్థం చేసుకోండి ఈ అంశాలని మీరు కూడా లోతుగా మీరు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి స్థానికంగా మీరు మాట్లాడాల్సిన సందర్భాల్లో తప్పకుండా దీన్ని ఈ సమాచారాన్ని మీరు లోతుగా తీసుకెళ్తారు నేను భావిస్తున్నాను వీటితో పాటు ఇందాక నేను అన్నట్టు మన జన సైనికులకి నిండు భరోసా ఈరోజు ఇస్తున్నాం జనసేన పార్టీ మీకు ఎప్పుడు మీకు అండదండగలను ఎప్పుడు కలిసి ఉంటాం ఏ సందర్భంలో మీకు ఇబ్బంది అయినా సరే మన లీగల్ విభాగం మీకోసం అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మీరుకు ఎక్కడైనా పోలీసుల వలనో అనవసరంగా మీ పైన కేసులు పెట్టారనో ఈ విషయాలు ఎప్పుడైతే మన దృష్టికి వచ్చినాయో డీజీపీ గారికి కూడా మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు వారికి ఒక అపాయింట్మెంట్ కావాలని రిక్వెస్ట్ చేశాం ఆరు రోజులు అయిపోయింది ఇప్పటివరకు ఆయన దాని స్పందన లేదు డీజీపీఆర్ గారు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు ఆఫీస్కి వస్తారో కూడా ఎవరికి తెలియదు బాధ్యత